హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి వైఎస్ఆర్ ఆసరా పేరుతో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పేరుతో సో రుణమాఫీ ఎంతైతే తీసుకున్నారో ఆ రుణమాఫీని నాలుగు విడతలుగా అయితే మాఫీ చేస్తామని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అందులో భాగంగానే ఈ మొదటి విడత రుణమాఫీ అయితే చేయనున్నారండి సో ఈ మొదటి విడత రుణమాఫీ అనేది ఎప్పుడు చేస్తారు అలాగే దీనికి సంబంధించి మేము ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి అలాగే ఈ డాక్యుమెంట్స్ అనేది ఎక్కడ ఇవ్వాలి అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి సో డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ కిందకైతే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి సో ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేసే సమయంలోనే సో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అయితే చేస్తాము సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే ఏప్రిల్ పదకొండు రెండు వేల నాటికి ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో వాళ్ళ రుణాలు అనేది రుణమాఫీ అయితే చేస్తాము సో ఈ రుణమాఫీ అనేది నాలుగు విడతల్లో అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో ఇందులో భాగంగానే మనకు ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి మొదటి విడత అనేది వైఎస్ఆర్ ఆసరా పథకం పేరిట సో మనకు మొదటి విడత అనేది చేయన సో ఈ మొదటి విడత ఎప్పుడు చేస్తున్నారు అలాగే ఈ మొదటి విడతకు సంబంధించి ఏంటంటే సో వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్స్ అంటే డ్యాకరా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్ లోనే ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అయితే వేయనున్నారండి సో దీనికి సంబంధించి మనము ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలంటే సో ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా సో ఆ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ జెరాక్స్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకు ఈ రోజు పేపర్ లో అయితే ఒక నోటిఫికేషన్ జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ నోటిఫికేషన్ అయితే చూసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఆసరా డబ్బులు సో బ్యాంకు ఖాతాల వివరాల సేకరణలో సెర్ప్ మెప్నా తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై పొదుపు సంఘాలు సో ఇరవై ఏడు లక్షల నూట అరవై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్ల రుణాలు సో సెప్టెంబర్ పదకొండున తొలి విడత చేసి చెల్లించేందుకు కసరత్తు సో ఫ్రెండ్స్ మనకు ఏదైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్స్ లో అయితే ఈ అమౌంట్ అనేది వేయనున్నారండి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పేరిట సో ఈ మొదటి విడత రుణమాఫీ అనేది చేయనున్నారు సో ఈ మొదటి విడత రుణమాఫీ అనేది సెప్టెంబర్ పదకొండునైతే తొలి విడత రుణమాఫీ అయితే చేయనున్నారండి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందజేసే డబ్బులను పొదుపు సంఘాల ఖాతాల్లో కాకుండా నేరుగా మహిళల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలను సేకరిస్తుంది ఎన్నికల రోజు నాటికి మహిళల పేరుతో ఉండే పొదుపు సంఘాల రుణాల మొత్తాన్ని వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా అక్కా చెల్లెమ్మల చేతికే అందిస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే మాట ప్రకారం మొదటి విడత డబ్బులను సెప్టెంబర్ పదకొండవ తేదీన చెల్లించాలని నిర్ణయించారు అర్హత కలిగిన పొదుపు సంఘాల మహిళల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించేందుకు సెర్ఫ్ మెప్మా అధికారులు ప్రస్తుతం సంఘాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ ఆసరా పథకానికి అర్హత కలిగిన మహిళల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు సేకరణకు ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సెర్ఫ్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు సో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై పొదుపు సంఘాల పేరిట ఇరవై ఏడు లక్షల నూట అరవై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్ల మేర రుణాలు ఉన్నాయని లెక్కలు తేల్చారు సంఘాల వారీగా రుణాల మొత్తం సభ్యుల సంఖ్య ఏ బ్యాంకులో సంఘానికి ఉంది రుణ ఖాతా నంబరు తదితర వివరాలతో పాటు రుణానికి సంబంధించి బ్యాంకు మేనేజరు ధృవీకరణ పత్రము తదితర వివరాలను గతంలోనే ఆన్లైన్లో అయితే అప్లోడ్ అయితే చేశారు సో ఫ్రెండ్స్ ఎట్టకేలకు డ్వాక్రా మహిళలు ఎదురు చూస్తున్న రుణమాఫీ అయితే ఫలించిందండి సో రుణమాఫీ అనేది మనకు సెప్టెంబర్ పదకొండవ అయితే చేయనున్నారండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ కలెక్ట్ అయితే చేస్తున్నారండి సో గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఆల్రెడీ కలెక్ట్ అయితే చేశారు సో ఆధార్ కార్డు అలాగే మనకు చూసుకున్నట్లయితే కనుక మన పాస్బుక్ ఫ్రంట్ పేజ్ కాపీ అయితే తీసుకున్నారు చాలా ప్లేసెస్ లో సో అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే సో వాళ్ళ యొక్క డైరెక్ట్ వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్ లోనే ఈ అమౌంట్ అనేది వేయి సో మనకు సున్నా వడ్డీ చూసుకున్నట్లయితే కనుక పొదుపు కాల ఖాతాలో అప్పు ఖాతాలు అయితే వేశారండి సో ఈ విధంగా లేకుండా మనకు ఇప్పుడు ఏంటంటే ఈ రుణమాఫీ అనేది మన యొక్క పర్సనల్ అకౌంట్ లో అయితే వేస్తారు మనం డబ్బులు తీసుకోవచ్చు కూడా సో అలాగే మనం చూసుకున్నట్లయితే గనుక సో ఈ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అనేది ఎప్పటి నుండి చేస్తారంటే సో మనం చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి మీరు ఎంతైతే రుణాలు తీసుకుని ఉంటారో అంత రుణాలు అయితే చేస్తారండి సో రుణాలు అనేది సో ఐదు లక్షలు తీసుకున్నారు అనుకోండి ఐదు లక్షల వరకు అయితే చేస్తారండి సో దానికన్నా మీరు పది లక్షలు తీసుకున్నారనుకోండి ఐదు లక్షలు చేస్తారు మిగిలిన ఐదు లక్షలు మీరే పే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే సో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఐదు లక్షల వరకే రుణమాఫీ అయితే చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకు ఏపీలో చూసుకున్నట్లయితే డ్వాక్రా సంఘాలు సో తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల నూట ఎనభై పొదుపు సంఘాలకు ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీ మొదటి విడత రుణమాఫీ అయితే అందనుందండి సో ఫ్రెండ్స్ ఎవరైనా డ్వాక్రా మహిళలు ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే వెళ్లి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పాస్బుక్ ఏదైతే మీ పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా సో ఆ అకౌంట్ అనేది కూడా మీరు ఎక్కడైతే మీరు రుణాలు తీసుకుంటారో ఏ బ్యాంకులో అయితే తీసుకుంటారో ఆ బ్యాంక్లోనే మీకు పర్సనల్ పాస్ అకౌంట్ అనేది ఉండాలండి సో ఆ అకౌంట్కు సంబంధించిన పాస్బుక్ ఉంటుంది కదా సో ఆ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ జరాక్స్ తీసి మీ యొక్క గ్రూప్ కి లీడర్ ఎవరైతే ఉంటారో సో యానిమేటర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి సో ఫ్రెండ్స్ మనకు ఈ మొదటి విడత రుణమాఫీకి సంబంధించి ఏంటంటే సెప్టెంబర్ పదకొండవ తారీఖునైతే మీకు అమౌంట్ అనేది పడనుందండి సో ఫ్రెండ్స్ ఎట్టకేలకు డ్వాక్రా మహిళలకి ఒక గుడ్ న్యూస్ గా అయితే అండి ఈ రుణమాఫీ అనేది సో చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు ఏ డేట్ లో చేస్తారు అని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో ఫైనల్లీ మనకు డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారండి సో సెప్టెంబర్ పదకొండవ తారీఖు అయితే రుణమాఫీ అయితే చేస్తారు సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ నుంచి ఆశించేది నేను ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్ సో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి సో ఎవరైనా ఎస్పెషల్లీ మైల్ ఉన్నట్లయితే కనుక మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో డ్వాక్రామైల్కి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్